తిరిగి స్వాగతం. యాదగిరి గారు, 54 రోజులుగా కార్మికులు అలసిపోయారనే చెప్పాలి. సమ్మె నేపథ్యంలో గానీ, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో గానీ కార్మికులు 50,000 పైచిలకు కార్మికులందరూ అలసిపోయారని చెప్పాలి. కేసీఆర్ ఎప్పుడు ప్రకటన చేస్తారు, ఎప్పుడు వెళ్ళి విధుల్లో జాయిన్ అవుదామన్న ఒక ఆతృతతో ఉన్నారు. మీరు కూడా మీ డ్రెస్ కోడ్ వేసుకొచ్చారు. ఎనీవేస్, కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి అందరూ హర్షిస్తున్నారు. కార్మికుల పక్షాన వాళ్ళకి ఒక భరోసా వచ్చిందన్న ఆనందం అయితే ప్రతి ఒక్కరిలోనే ఉంది. సో మీరేం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఈ సుదీర్ఘ 88 ఏళ్ళ ఆర్టీసీలో 55 రోజులు సుదీర్ఘ కాలం సమ్మె ఎప్పుడు జరగలేదు. నా 33 ఏళ్ల సర్వీస్లో కూడా ఇటువంటి సమ్మె జరగలేదు. ఇంతమంది ఆత్మ బలిదానాలు, గుండె నొప్పి వచ్చి చనిపోవడం, ఇంత ఆర్టీసీకి నష్టం జరగడం ఎప్పుడు జరగలేదు. ముందుగా మీ ఏబిఎన్ ద్వారా, ఏబిఎన్ ఛానల్ వారికి, సిబ్బందికి, యాజమాన్యానికి తొలి అమరుడు శ్రీనివాసరెడ్డి, సురేందర్ గౌడ్, నీరజ వీరి నుంచి నిన్న అమరుడైనటువంటి భాష పలక్నామ డిపో, ఈ అమరులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ ఉద్యమకాలంలో వెన్నంటి నడిచిన వివిధ రాజకీయ పక్షాలకు, విద్యార్థి మేధావులకు, ఉపాధ్యాయులకు, మా కండక్టర్లు, డ్రైవర్లతో పాటు రక్తసిక్తమైన అందరికీ తెలంగాణ తల్లి నుదుట ఈ రక్తాన్ని తిలకంగా దిద్దిన వీరులకు, ధీరులకు, వీర వనితలకు, మా మహిళా సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, పాదాభివందనాలు చేయజేస్తున్నాను. ఇవాళ ప్రజల పక్షాన మీరందరూ నిలబడి మానవత్వంతో ఆర్థికంగా సాయం చేసి అన్నం పెట్టిన మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇలాంటి సమ్మె ప్రజాసేవ చేసే మేము, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కూడా చూడలేని మేము, ఇవాళ ముఖ్యమంత్రి గారు చివరగా మానవత్వంతో అనే మాటతోటి స్పందించినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మానవీయ కోణంలో ఆలోచించాలని ప్రతి డిబేట్లో కూడా చెప్పాము. ఇంతమంది బలిదానాలైనాక చివరగా ముఖ్యమంత్రి గారు స్పందించడం కొద్దిగా ఒక రకంగా బాధాకరమైనప్పటికీ, ఇవాళ మా మహిళా సోదరిమణులు అర్థనాదాలు, కన్నీటి బాధలు, ఇంకా కూడా కుటుంబాలు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది సిక్కయి పెరాలసిస్ వచ్చి గుండె నొప్పి తోటి ఇంకా ట్రీట్మెంట్ ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం తార్నాక్ హాస్పిటల్ రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ముఖ్యమంత్రి గారు ఏవైతే నిర్ణయం తీసుకున్నారో ఆర్టీసీ కార్మికుల పక్షాన కృతజ్ఞతలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశ అభివృద్ధిలో ముందు భాగాన ఉండాలని మీరు ఆకాంక్షించిన నేపథ్యంలో బంగారు తెలంగాణను కలలు కానీ మమ్మల్ని భాగస్వామ్యం చేయకుండా కొద్దిగా వివక్షతగా చూపించరని, మీరు ఒక్కరే చేసిరని మాది అనడం, సమ్మెలకు నెట్టేయడం మరి ఎంతో గాయపడ్డ హృదయాలుగా, మనోవేదన గురైన హృదయాలుగా మేము శోకతప్త హృదయాలతోటి మీకు వేడుకున్నా కానీ చెల్లించకుండా ఇన్ని బలిదానాలైనా చెల్లించారు. అదేవిధంగా దేశంలో నెంబర్ వన్ ఆర్టీసీ చేస్తామని గతంలో మీరు చెప్పారు. ఆ దిశలో అడుగులు వేయాలని అనుకున్నాం, మరి కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రజా రవాణా అనేది ప్రజల హక్కు. అదేవిధంగా ప్రజా రవాణా అనేది ప్రభుత్వాల బాధ్యత. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలే కానీ, కేంద్ర ప్రభుత్వాలే కానీ, ముఖ్యంగా ఈ దేశ ప్రధానమంత్రి గారికి, ఈ దేశ హోంశాఖ మంత్రి గారికి, ఈ దేశ రవాణా శాఖ మంత్రి గారికి, నితిన్ గడ్కరీ గారికి, అమిత్ షా గారి, నరేంద్ర మోడీ గారికి, ఇవాళ దేశ సాంస్కృతిక సాంప్రదాయాలు, భారతీయత చెప్పుకున్న మీరు, నిర్భయ హత్య కేసులో ఏవైతే ఘటన జరిగిందో నిన్న, మరి అమ్మాయి పేరేమ్మా, ప్రియాంక రెడ్డి హత్యతో కూడా నేను శోకతప్తరు నా కుటుంబ సభ్యుల్లాగా, ఒక మానవీయ కోణంలో, ఒక సోదరులాగా స్పందిస్తున్నాను. దేశవ్యాప్తంగా కూడా ప్రజా రవాణా వ్యవస్థ ఉండడం వల్ల ప్రజలకు, మహిళలకు, పిల్లలకు, వృద్ధులకు సురక్షితంగా ఉంటుంది కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజా రవాణా వ్యవస్థ పట్ల బాధ్యతగా వహించాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారికి కూడా మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించి, ఆ మహిళలు ఢిల్లీలో కూడా నిర్భయ జరిగింది కాబట్టి, ఆ ఢిల్లీలో మహిళలకు సురక్షితంగా, సుగమ్యంగా, మరి చేరవేయడానికి ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఇచ్చి, ఆర్టీసీకి, ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు మీరు ఇచ్చిన చేయితను ఈ వేదిక ద్వారా మీకు కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం. రైట్ యాదగిరి గారు, మీతో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. అంతకుముందు రాకేష్ రెడ్డి గారితో మాట్లాడదాం. సో రాకేష్ రెడ్డి గారు, ప్రగతి రథ చక్రాలు కార్మికులతో పాటుగా రోడ్ల మీదకి వచ్చే, మేడం ఒక మాట చెప్తున్నాను ప్లీజ్ సార్, ఏమనుకోవద్దు. తిరిగి ఈరోజు విధులలో చేరుతున్న మా సోదరులు, సోదరిమణులకు
ప్రజలే మనకు ఆధారం, ప్రజలే మనకు జీవం, ప్రజలే మనకు మార్గదర్శకులు. కాబట్టి విమానయాన సిబ్బంది ఎవరైతే విమానంలో ఎక్కిన ఎక్కరు కాదు. ఎవరు మా ఆర్టీసీ కార్మికులు సాధారణంగా తక్కువ మంది ఎక్కుతారు. వారు ఎయిర్ హోస్టెస్ గానించి పైలట్ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తారు. ఈరోజు విధులలో చేరబోయే చేరిన ప్రతి ఒక్కరూ గమ్యస్థానం నుంచి బయలుదేరిన స్వాగతం పలుకుతూ మీ ఆదరణే మాకు సురక్ష అని చేతులెత్తి మొక్కాలని, అదే గమ్యస్థానం చేరిపోయిన కృతజ్ఞతలు మీరు ఎప్పుడూ మా సంస్థను ఆదరించాలని స్వాగతం కృతజ్ఞత తెలపాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఆల్ రైట్ సార్, రాకేష్ రెడ్డి గారు ఏం చెప్తారు? డైరెక్ట్ పాయింట్ అడగాలి అంటే కేంద్రం జోక్యంతోనే యూటర్న్ తీసుకున్నారు కేసీఆర్ అని బీజేపీ వర్షన్ వినిపిస్తోంది. సో ఏం చెప్తారు, నిన్న సుదీర్ఘ ప్రెస్ మీట్ మీకు ఎలా అనిపించింది? మొదటగా ఆర్టీసీ కార్మికులను జాయిన్ అమ్మని చెప్పేసి కేసీఆర్ గారు అయితే చెప్పారు, దాన్ని నేను స్వాగతిస్తున్నాను. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే, ఆయన అహంకార పూరితంగా ఆయన కార్మిక యూనియన్ల మీద, ప్రతిపక్షాల మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఆయన మాట్లాడినటువంటి తీరును భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. సన్నాసులని, లేకపోతే ఉన్మాదులని, చిల్లరగాన్లని రకరకాలుగా ఆయన మాట్లాడినటువంటి తీరును మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అసలు మొత్తం జరిగిన దానికి బాధ్యత తీసుకోకుండా ఈ తప్పును వేరే వాళ్ళ మీద నెట్టేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది గత కొద్ది కాలం నుండి ఆయన అదే వ్యవహారం చేస్తూ ఉన్నారు. అయితే ఒకటి, ఇది మాత్రం ముమ్మాటికి కార్మికుల విజయమే, దాంట్లో 100% ఇంక దాంట్లో ఏం మాత్రం డౌట్ లేదు. ఎందుకంటున్నా అంటే, ఆయన ఏమన్నాడు, ఆర్టీసీని రద్దు చేస్తా అన్నాడు. ఈరోజు ఏమంటున్నాడు, సంస్థ బతకాలి అంటున్నాడు. ఆయన మేము ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ చేసుకోమన్నాడు. ఈరోజు ఆయనే మీరు వచ్చి జాయిన్ కండి, ఎటువంటి షరతులు లేకుండా మీరు జాయిన్ కండి అని అంటున్నాడు. మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేస్తాం, నోటిఫికేషన్ ఇస్తాం, వారం రోజుల మొత్తం 5,000 బస్సులు మొత్తం ప్రైవేట్ బస్సులు నడవాలి అన్నాడు. ఈరోజు ఏమంటున్నాడు, మేము ప్రైవేటీకరణ చేయము, చేస్తే ఆర్టీసీ ఎంప్లాయీస్ విఆర్ఎస్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళకి ఇస్తామంటున్నాడు. అంటే ఆయన వైఖరిలో వచ్చినటువంటి మార్పు ఏదైతుందో అది కార్మికుల విజయం. కాబట్టి నేను కార్మికులు అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంత దమనకాండ మధ్యలో కూడా వీరోచితమైనటువంటి ఒక పోరాటం చేశాను. కాకతీయులు యొక్క రుద్రమాదేవి యొక్క స్ఫూర్తితోని మహిళలు ట్యాంక్ బండి మీద చేసినటువంటి పోరాటం కానీ అసలు అద్వితీయమైనటువంటిది. అనేక పోరాటాలు చేసినలో ఎంతోమంది బలిదానమైనలు, వాళ్ళ సంస్థ కోసం బలిదానమైనలు, సహచరుల యొక్క ఉద్యోగ భద్రత కోసం బలిదానమైనలు, ఇదంతా కూడా కార్మికుల విజయంగానే నేను భావిస్తా ఉన్నా. ఇంత జరిగినా కూడా వ్యాఖ్య ఒకటి చేశారు, కార్మికులందరి మీద నిజంగా ఎవరికైనా ప్రేమ ఉంది అంటే అది సీజేకి మాత్రమే, ఆయన వచ్చి నాతో చెప్పారు. సో ఆయనకి మాత్రమే కార్మికుల భవిష్యత్తు గురించిన ఒక దిగులు కనిపించింది ఆయన ముఖంలో. ప్రతిపక్షాలు కానీ యూనియన్లు కానీ కార్మికులను చెడగొట్టాయి అని చెప్పారు. సో ఏం చెప్తారు ఇప్పుడు ఆయన, అంతకంటే ఏం చెప్తారండి? బీజేపీకి ప్రేమ ఉన్నదని చెప్పగలుగుతారా? చెప్పలేడు కదా. కాబట్టి ఆయన మా ఆయన ఇంకోటి నాకు కూడా ప్రేమ ఉన్నదనే విషయం కూడా చెప్పలేదు. ఆయన సీజేకి ప్రేమ ఉన్నది అంటే, ఒకటి సీజే గారు అన్నది ఆయన ఉటంకించారు కదా, ఏమన్నారు పాపం వాళ్ళు పూర్ పీపుల్ వాళ్ళ మీద ఎందుకండి మీరు దాని మీద నిర్ణయం తీసుకోవాలన్నారు. అంటేనే ఈయన యొక్క నియంతృత్వం గురించి సీజే గారు చెప్పకనే చెప్పినట్టు. అంటే ఇప్పుడు సీజే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ద స్టేట్ ఆ రకంగా ఎందుకు చెప్పాడు? అంటే ఈయన అణిచివేశాడనే విషయాన్ని ఆయన చెప్పనే చెప్పింది కదా, అది ఆయన హృదయంలో ఉంది కాబట్టి చెప్పాడు. ఇప్పటికైనా కేసీఆర్ తప్పు చేసినా అని ఒప్పుకోవాలి, ఒప్పుకున్నాడు ఆయన, ఇండైరెక్ట్గా ఒప్పుకున్నాడు, నేను తప్పు చేసిన కాబట్టి నేను మళ్ళీ పిలుస్తున్నాను అని చెప్పి ఒప్పుకున్నాడు. నేను అందుకనే ఇది కార్మికుల విజయంగా నేను చెప్తున్నాను. ఒకటే, కేసీఆర్ గారు మాటలన్నీ కూడా పచ్చి అబద్ధాలు. ఆయన మొత్తం యూటర్న్లు తీసుకున్నాడు. ఆయన మాటల్లో మీరు చూడండి, సమ్మె ఇప్పుడు ఏం మాట్లాడాడు, సమ్మె తర్వాత ఏం మాట్లాడాడు, అన్ని యూటర్న్సే. ఏ ఒక్కటి కూడా అసలు స్టేబుల్గా మాట్లాడినటువంటి విషయం లేదు. ఇక ఏం చెప్తాడు, ఈ బీజేపీ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఢిల్లీకి తోలకపోతాం అంటారు, ఎల్ఏ అపాయింట్మెంట్ ఇస్తామంటారు. ఎల్ఏ ఏం చేస్తానంటే, ఎల్ఏ ఏం చేస్తాననే విషయాన్ని నువ్వు అనేక సార్లు ప్రూవ్ చేసినావు కదా. ఈ మళ్ళీ పోయి ఎల్ఏ కాళ్ళు ఎందుకు పట్టుకుంటాను ఢిల్లీ పోయి, అది చెప్పండి ఫస్ట్. ఎన్ని సందర్భాల్లో ఇక్కడేమో పెద్ద పులిలాగా ప్రవర్తించి ఆడి పోయి పిల్లిలాగా ప్రవర్తించినటువంటి సందర్భాలు ఎన్నున్నాయి. ఆడి పోయి పొర్లిదండాలు పెడతాడు, ఎందుకు పెడుతున్నావు నువ్వు, ఆ తుపాకితో కొడదామంటే కూడా వీళ్ళు కనబడరు. ఆ తుపాకితో కొడతాననే భయంతోనే నిన్న ఒత్తిడితోనే నువ్వు ఇక్కడ ఈ ప్రకటన చేసినావు. అది అందరు తెలిసినటువంటి విషయమే. ఇక్కడ బీజేపీ ఎంపీలు కానీ
కేంద్ర మంత్రి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా ఢిల్లీకి పోయి అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకే ఆయన ఈ ప్రకటన చేసిండు. అది అందరు తెలిసినటువంటి విషయమే. ఇక మళ్ళీ ఈయనే నేను ఢిల్లీ పోయి నేను అడ్జేస్తాను ఇచ్చేస్తా నేను తుపాకీతో కొడదామంటే కనబడరు. ఇవన్నీ పిచ్చి మాటలు. ఇవన్నీ అంటే ఢిల్లీ నుంచి ఒత్తిడి అనుకోవాలా లేకపోతే కార్మికులు ఒక మెట్టు దిగారు కాబట్టి అప్పటికి కార్మికులు వెయిట్ చేస్తున్నారు ఆయన రెస్పాన్స్ గురించి. సో కార్మికులు సమీక్ష తర్వాత మెట్టు దిగారు. కార్మికులు వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా వదులుకున్నారు. ఎంతో మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. దాని తర్వాత మీరు జస్ట్ మాట్లాడండి మాత్రమే చాలు మేము వస్తే జాయిన్ అవుతాం ఉన్నారు. వాళ్ళు సమ్మె విరమణ చేసుకున్నారు. ఎప్పుడు కూడా ఆయన స్పందించలేదు. ఆయన హృదయం చలించలేదు. ఇంతకుముందు కూడా చెప్పిన బండరాయైనా కరుగుతుంది అని కేసీఆర్ హృదయం మాత్రం కరగదు. అలాంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా ఈ రాష్ట్రం ప్రజలు చేసుకున్నటువంటి ఒక దురదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇక వేరే ఏం లేదు. నిన్న ఎందుకు స్పందించాల్సి వచ్చిందంటే ఆయనకు రెండు విషయాలు. ఒకటి కేంద్ర రవాణా మంత్రి నుండి ఒత్తిడి ఉంది. రెండోది ఏంటంటే ఈయన ప్రావిడెంట్ ఫండ్ను వాడుకున్నాడు. అది చట్టరీత్యా నేరం. అది ప్రావిడెంట్ ఫండ్ వాడుకోవడానికి ఆస్కారం లేదు. సో అక్కడ నుండి కూడా ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి మేరకే ఈయన ప్రకటన చేసిండు. అంతేగాని ఏదో కార్మికులను ఉద్ధరిద్దామని రాష్ట్ర ప్రజలను ఉద్ధరిద్దామనేది ఏం లేదు. ఆయనకు అసలు అలాంటిది ఏం లేదు. అసలు నాకు మానవత్వం ఉన్నదని ఆయన చెప్పుకుంటే నేను నవ్వొచ్చింది. నిజంగా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టున్నది. ఇంతమంది చనిపోయినప్పుడు కనీసం స్పందించినావా? ఒక మంత్రిని పోయి పరామర్శించిండా? మేము ఆదుకుంటామని చెప్పినలా? ఇప్పుడు అంటున్నావు నేను డిపోకో ఇద్దరిని పిలిచి మాట్లాడతానని. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు కనుక నువ్వు మాట్లాడుంటే అసలు ఇంతమంది చనిపోయే వాళ్ళ, ఇంత ప్రాణ నష్టం జరిగేదా? ఇంతమంది ప్రయాణికులు చనిపోయే వాళ్ళ, ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడే వాళ్ళ, స్కూళ్ళు మూతబడేటియా, కాలేజీలు మూతబడేటియా, జీడిపి తగ్గేదా, రైతులు ఇబ్బంది పడే వాళ్ళ, చిరు వ్యాపారులు ఇబ్బంది పడే వాళ్ళ, దీని అంతటికి ఎవరు కారణం? నీ యొక్క ఈగో కారణం. ఆ రోజు ఎందుకు మాట్లాడలేను? ఆ రోజు మాట్లాడుంటే ఈ పరిస్థితి వచ్చేదా? కాబట్టి ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఏం ఇస్తుందా, 500 కోట్లు ఇస్తుందా నేను అడుగుతానంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీల గురించి ఎందుకు మాట్లాడతలేవు నువ్వు? కేంద్ర ప్రభుత్వం ఒక్కో బస్కు 75 లక్షల నుంచి 85 లక్షల రూపాయల వరకు నీకు సబ్సిడీ ఇస్తున్నది. దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఈరోజు గ్రామీణ సడక్ యోజన కింద 2000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అది మొత్తం దాన్ని వాడుకోలేక దాన్ని నిర్వీర్యం చేసినావు. అదేవిధంగా రైల్వే ప్రాజెక్టులు అనేక రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వీళ్ళ వాటా చెల్లించకపోవడం వల్ల అది నిర్వీర్యం అయిపోయినాయి. ఫసల్ బీమా యోజన నిర్వీర్యం చేసినావు. సాయిల్ హెల్త్ కార్డు నిర్వీర్యం చేసినావు. ఆయుష్మాన్ భారత్ నిర్వీర్యం చేసినావు. కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి వాడిని మీరు పూర్తిగా వినియోగించుకోలేనటువంటి వాళ్ళు. మళ్ళీ మీరు మా గురించి మాట్లాడతారా? సో రామచంద్రరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్పందన ఏంటి? కార్మికులు తిరిగి విధుల్లోకి చేరుతున్నారు, ముందుగా మీ స్పందన ఏంటి? తర్వాత మీరు ప్రెస్ మీట్ మీద ఏం చెప్పదలుచుకున్నారు? ఎస్, మళ్ళీ సమ్మె తర్వాత కేసీఆర్ గారి నిర్ణయంతో విధుల్లోకి జాయిన్ అవుతున్నటువంటి కార్మిక సోదరులందరికీ కూడా అభినందనలు. అదేవిధంగా ఇన్నాళ్ళు కూడా నైతిక స్థైర్యంతో చిట్ట చివరిదాకా కూడా గవర్నమెంట్ బెదిరింపులకు బెదరకుండా పోరాటం, ఏకతాటి మీద పోరాటం చేసిన వాళ్ళ పోరాట స్ఫూర్తి మాత్రం చరిత్రలో డెఫినెట్గా నిలిచిపోతుంది. అదేవిధంగా కార్మికులు కూడా సరే ఒక్కొక్క స్టేజ్లో పరిస్థితులను పట్టేసి ఒక్కొక్క స్టెప్ దిగిన ఫస్ట్ ఉద్యోగ గవర్నమెంట్లో విలీనం అన్న ప్రక్రియ దాన్ని డ్రాప్ అయిపోయినారు. తర్వాతకు వచ్చేసరికి షరతులు పెట్టి యూనియన్లు లేకుండా చేయాలి అది ఇదన్న దానికి వ్యతిరేకిస్తూ బేషరతుగా మేము జాయిన్ అవుతామన్నాము. వాళ్ళ డిమాండ్కి రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గింది. సరే దానికి మానవీయ కోణం అని చెప్పేసో మంచితనం అని చెప్పో ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు. మాట్లాడి ఎనీహౌ ఈరోజు కార్మికులందరూ కూడా మళ్ళీ జాయిన్ చేసుకుంటారు అని చెప్పేసి అంటారు. అంటే వీళ్ళని మొత్తం కూడా మైండ్ గేమ్ అండి ఇక్కడ ఆడింది. ఫస్ట్ హైకోర్టు కూడా ఇందులో అది మరి ఎట్లా చేసింది ఏం సంగతి తెలియదు, కానీ మొత్తానికి హైకోర్టు యొక్క ప్రభావం కూడా చాలా విపరీతంగా ఉంది కార్మికుల మీద. ఒక ఆశతో ఉన్నారు కారు హైకోర్టు నుంచి ఏదో వస్తుంది. అంటే సమ్మె విరమించడానికి హైకోర్టు వ్యాఖ్యలు కూడా కారణం అని చెప్పుకోవచ్చా? ఎస్ డెఫినెట్లీ. నేనైతే కీలకమని చెప్తున్నా, బీయింగ్ అన్ అడ్వకేట్గా చెప్తున్నా, చాలా కీలకమని చెప్తున్నా. ఎందుకనంటే హైకోర్టు నుంచి మనకి ఏదో వస్తుంది న్యాయం అని చెప్పేసి హైకోర్టు విచారణ చేపట్టినటువంటి కాలం అంతా కూడా ఎదురు చూసి ఒక్కసారే వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయేసరికి సైకలాజికల్గా బాగా దెబ్బతిన్నారు. దాని తర్వాత ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మన అదిగాక లేబర్ కోర్టుకి ఇది రెఫర్ చేయమని చెప్పేసి చెప్పిన స్టేట్మెంట్ కానివ్వండి. లేబర్ కోర్టు ఏందండి, అదే హైకోర్టు చెప్పింది. ఏం హైకోర్టుకి జడ్జిలకి నాకే నువ్వు లెక్క చేయటం లేదు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్లే లెక్క చేస్తావా, అడిగి దీన్ని రెఫర్ చేయాలని అని చెప్పేసి అన్నది కూడా హైకోర్టు అన్నది. మరి అటువంటి పరిస్థితులలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర లేబర్ కోర్టు దగ్గర విచారణ చేపడితే ఏమవుతుంది అన్నది మనకి
వినో ప్రెటీ వెల్ ఏమైతుంది అనేది. మరి ఆయన కూడా అదే చెప్పారు, లేబర్ కోర్టుకి తీసుకెళ్తే తీవ్రంగా నష్టపోయేది కార్మికులే కానీ మేము ఆ పని చేయట్లేదు అని. మిస్సెస్ నష్టపోయేది అదే అంటే ఎంత బాహాటంగా చెప్పారు చూడండి. నష్టపోయేది అని అంటే ఇల్లీగల్ కానీ కాదు, అక్కడ ఏ విధంగా ఆర్డర్ వస్తుంది అన్న దాని గురించి ఆయనకు ముందలనే తెలుసు. ఎందుకంటే కర్త కర్మ క్రియ అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు కాబట్టి. మరి ఈ పరిస్థితులలో ఆర్టీసీ కార్మికులని ఈరోజు జాయిన్ చేసుకొని ఏదో నాలుగు శుద్ధులు చెప్పినట్లు చెప్పి యూనియన్లు ఉండవు, వెల్ఫేర్ కౌన్సిల్స్ ఉంటాయి అని చెప్పేసి ఈరోజు చిలక పలుకులు పలుకుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ యూనియన్లే ఇంతకు ముందల సకల జనుల సమ్మెలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారణభూతమైనవి, ఈ యూనియన్ లీడర్లే వాళ్ళని లీడ్ చేసిండ్రు, ఈ యూనియన్ లీడర్ల యొక్క కష్ట ఫలితంగానే ఆ రోజు కేసీఆర్ గారు ఉద్యమం చేసినప్పుడు ఆ ఉద్యమానికి ఒక వెన్నెముకగా ఉన్న పరిస్థితి ఉన్నది. మరి ఈ వీటన్నిటిని కూడా మర్చిపోయి మంచి కార్మికులు మంచోళ్ళు మరి యూనియన్ లీడర్లే చెడగొడుతుంటారంటే అయ్యాల బాగు చేసిన వాళ్ళు నువ్వు అధికారంలోకి రాగానే చెడగొడుతుంటారా? ఈ విధంగా ఇది ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి వెల్ఫేర్ కౌన్సిల్ అన్నారు, వెల్ఫేర్ కౌన్సిల్ ఎవరిని పెడతారు? నీకు తెలిసినటువంటి ఇంతకు ముందల ఆర్టీసీ కార్మికులకి సంఘీభావంగా వచ్చినటువంటి ఇతర ఎంప్లాయీ యూనియన్స్ని పిలిచి ప్రెస్ ఏది ప్రగతి భవన్లో కలిసినట్లే నీకు అన్నూయులైనటువంటి కొంతమంది వ్యక్తులను అందులో పెట్టేసి ఏం కావాలంటే అది ఆటాడిపేయటానికి అది ఒక కార్యక్రమం తప్పితే వేరేది ఏం లేదు. అంతకుమించి ఇక్కడ ఉన్నది ఏంటంటే మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా ఇప్పటిదాకా ఆర్టీసీ కార్మికులకి మేము మద్దతు ప్రకటించడం, కానీ ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణ మేము రూపొందించుకొని ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పేసి ఎప్పుడైతే ప్రకటన చేసినారో దాంతోనే ముఖ్యమంత్రి గారికి ఇది ఎక్కడెక్కడికో పోతుందని చెప్పేసి తెలిసింది. మంత్రిమండలి లేదు, మంత్రులు లేదు, ఎవరు సలహా ఇచ్చేటోళ్ళు లేడు, ఐఏఎస్ ఆఫీసర్ లేడు, ఎవరు లేరు, ఓన్లీ ఆయనకు అట్లా అనిపించింది అట్లా చేసింది దర్శాలు అంత. కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది అంటున్నారు. ఎవరు జోక్యం? యూనియన్ జోక్యం వల్ల ప్రతిపక్షాల జోక్యం. అవును, హక్కు లేదా యూనియన్లకి? ఆయాల హక్కు ఉన్నది, ఇవాళ హక్కు లేదా? అయినా ఇది రాచరికమా, ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో సమూహక హక్కు లేదా, ప్రశ్నించే హక్కు లేదా? మరి ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు ఎట్లా చేసిన నేను ఇట్లా చేసినట్టు ఒక స్టేజ్లో చెప్పారు. యూనియన్ లీడర్లతో మీకు కోపం ఉంటే, వాళ్లతోనే మీకు వైషమ్యం ఉంటే వాళ్ళందరు పక్కకు పోతారు, కార్మికులుగా మేము వస్తాం. ఆ మధ్యన చంద్రకళ వచ్చిండు ఇక్కడికి, చంద్రకళ ఆవిడ చెప్పారు మా సార్ మేము వచ్చి మాట్లాడతాం నలుగురం, ఏది లేడీస్ మేము, ఎవరైనా యూనియన్ లీడర్లు కూడా ఎవరు కూడా కాదు, మేము వచ్చి మాట్లాడతాం, మా కోరికలు వినండి, మా డిమాండ్లు వినండి అని చెప్పేసి ఆమె కూడా విన్నపం చేసింది. మరి అటువంటి సందర్భాలలో మీరు ఈ వంకా ఏమో ఏమో కంటే ఏ లొంక అని చెప్పేసి ఈ విధంగా చేయటం వ్యవహరించడం కరెక్ట్ కాదు. ఇంకొక మాట, 31% వాటా కేంద్రానికి ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకసారి కనుక చర్చకు పిలిచినట్లయితే, లేకుంటే మన డిమాండ్లను మనం చెప్పినట్లయితే వాళ్లే 21 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది లెక్కల ప్రకారం అని చెప్పేసి అన్నారు. అంటే 21 కోట్ల రూపాయలు అని అంటే ఆర్టీసీ సంస్థ బ్రహ్మాండంగా నడుసు కాదు, పరుగులు తీసే పరిస్థితి ఉంటుంది. మరి ఎందుకు వసూలు చేయవు కేంద్రం నుంచి? నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీని బతికించాలని చెప్పేసి ఉంటే కేసీఆర్ గారు మాట్లాడేవి ఓకే. అయితే 21 కోట్ల రూపాయలు వస్తుంటా, 21 కోట్ల రూపాయలు ఇంకొక ప్రత్యామ్నాయమైనటువంటి సంస్థని తయారు చేయొచ్చు సకల హంగులతోని, మరి ఎందుకు వదులుకుంటున్నాం మనం కేంద్ర ప్రభుత్వం నుంచి? ముక్కు బిండు వసూలు చేయాలి. ఇప్పుడు సభాముఖంగా ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాను, మీరు నిజంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి కనుక మనకు అంత డబ్బులు రావాల్సి ఉంటే మీరు ముక్కు బిండు వసూలు చేయండి, మీ వెనుక మేము ఉంటాం దానికి సపోర్ట్గా అని చెప్పేసి మేము చెప్తున్నాం. అంతేగాని ఉత్త మాటలు ఈ మాటను ఇప్పుడే మర్చిపోయి అంటే ఏ రోటి పాట ఆ రోటి దగ్గర మాత్రం పాడే పరిస్థితి ఉండకుండా ఉండాలి. నిజంగా మీలో విశ్వసనీయత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, మీ మాటలని నమ్మాలి ప్రజలు, తెలంగాణ ప్రజానికమని అనుకుంటే, మీకు చేతనైతే మోడీ ప్రభుత్వానికి భయపడకుండా ఉంటే 31 శాతం వాటా కింద మీకు రావాల్సినటువంటి 21 కోట్ల రూపాయలని ముక్కుబిండి వసూలు చేయమని చెప్పేసి దానికి ప్రతిపక్షంగా మా సహకారం ఉంటుందని చెప్పేసి మీకు మేము సూచిస్తున్నాం, అండ్ మేము ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్నం పెట్టేటోళ్ళం కానీ సున్నం పెట్టేటోళ్ళం కావని చెప్పేసి ఓ బ్రహ్మాండమైన మాటలు మాట్లాడుతున్నారు. మరి ఆ మాటలన్నీ చూసుకున్నట్లయితే దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుకుంటే ఇయ్యాలయ్యా నువ్వు చేసిన కార్యక్రమం ఫుల్ ఫ్లెజ్డ్గా ఏముందో, చేతనైతే ఒక శ్వేతపత్రం ద్వారా నేను సరే దళిత ముఖ్యమంత్రి అంటే అది పోయిన గడిచిన కథ అది వదిలేసేద్దాం, మీరు ఇచ్చిన ఉద్యోగాలు కానీ పంచిన భూమి కానీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ని ప్రోత్సహించినటువంటి తీరు కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ
అదేవిధంగా పెన్షన్ల విషయంలో కానీ, రైతు బీమా మీరు ఎంత ఇచ్చిందన్నది కానీ, అదేవిధంగా మద్దతు ధర కానీ అంటే 4,000 రూపాయలు ఇచ్చినటువంటిది అది కానివ్వండి, ఇవన్నిటిని కూడా లెక్క పెట్టేసి ఇన్ని సందర్భాల్లో మేము ఈ విధంగా తెలంగాణ సమాజాన్ని ఆదుకున్నామని చెప్పేసి చేతనేత శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. మేము ఇక్కడ మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు మా చేసే పరిపాలనలో ఎక్కడైనా కానీ వేరే వ్యక్తుల జోక్యం ఎక్కడన్నా ఉన్నదా? మీ మంత్రిమండలి అన్నది నామమాత్రంగా ఉన్నది తప్పితే ఎక్కడన్నా కానీ ఏ సందర్భంలో కానీ మీకు సూచన ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? మంత్రివర్గమే కాకుండా మీకు సహాయం చేయడానికి పరిపాలనలో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, అదేవిధంగా విఘ్నులైనటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ సలహా సహకారాలను ఎప్పుడన్నా తీసుకున్నారా అని అంటే అది కూడా ఎప్పుడు తీసుకున్నటువంటి సందర్భం లేదు. కేసీఆర్ గారు ఏదనుకుంటే అది రైట్, ఏది కాదనుకుంటే అది రాంగ్. అంటే ఎంత దుస్థితికి సిగ్గుపడే స్థితికి దిగజారిందంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్తోని ప్రభుత్వాన్ని కూలదోయటానికి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని చెప్పించగలిగేటువంటి నిస్సిగ్గు దుస్థితికి తీసుకొచ్చిందంటే ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్లను కానీ వీళ్ళని. ఒకవైపున ఐఏఎస్ ఆఫీసర్లు మేము ఐఏఎస్ ఆఫీసర్లను చెప్పుకోవడానికి సిగ్గుపడే విధంగా చేస్తున్నారు, అదేవిధంగా వాళ్ళు కుమిలిపోయే విధంగా హ్యూబిలేట్ అయ్యే విధంగా కూడా ఈయన యొక్క వైఖరి ఉంది ముఖ్యమంత్రి గారిది. నిన్న ఇన్ని సందర్భాల్లో ఇవన్నీ పెట్టుకొని ఏదో పాపం వాళ్ళు ఏంటంటే బాగా ఎర్రటెండలుండి కొంచెము ఒక పందిరి కిందికి పోయినప్పుడు ఏదైతే ఫీల్ అవుతారో అనేక బాధల్లో ఉండి ఈరోజు డ్యూటీలో జాయిన్ కమ్మన్నాడు కాబట్టి వాళ్ళ ముఖాల్లో సంతోషంతో జాయిన్ అవుతున్నారు తప్పితే నీవిచ్చేటువంటి సౌకర్యాలకు కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క బతుకు పరిస్థితిని చూసి కానివ్వండి, అంటే వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్ కానివ్వండి, వాటితో వాళ్ళు సంతోషంగా లేరు. మీరు ఎంత స్థాయిలో ఇబ్బంది పెట్టినారో ఆ స్థాయి నుంచి కొంచెం ఊరట కలిగింది. ఒక నిమిషం ఊరట, నన్ను కంక్లూడ్ చేయండి సెంటెన్స్, మధ్యన బ్రేక్ చేయలేను నేను. ఓకే, ఊరట కలిగింది అని చెప్పేసి వినండి, ఒక మాట అంటే చాలా మీనింగ్లు మారుతాయి కాబట్టి ఊరట కలిగింది అని చెప్పేసి ఏదో ఆనందంగా ఈరోజు జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ఇదే మీరు ఆర్టీసీ సంస్థను బాగా కాపాడుకోవాలి, మీ ఛార్జీలు కూడా పెంచమని చెప్పేసి అన్నారు కాబట్టి ప్రజల్లో కూడా ఈ దీని గురించి ఏం రియాక్షన్ వస్తుందో కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎస్, హేమంత్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. సో ముందుగా ఏం చెప్తారు, కార్మికులు మళ్ళీ విధుల్లోకి చేరబోతున్నారు, మీ అందరి పోరాటం కూడా అందులో ఉంది, సో ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు? ఏదేమైనా ఆలస్యంగానైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆర్టీసీ కార్మికులను షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని సిపిఐ పార్టీగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. అదే పరిస్థితుల్లో ఇవాళ కార్మికులు కూడా బహుశా తెలంగాణ చరిత్రలో, ఇవాళ భారతదేశ చరిత్రలోనే పోరాటాల చరిత్రలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి పోరాటం చరిత్రలో తప్పకుండా లెక్కించబడుతుంది. ఈ పోరాటం భవిష్యత్ తరాలకు కూడా, భవిష్యత్ పోరాటాలకు కూడా, అన్ని వర్గాలకు కూడా ఇది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు ఒకవైపు ప్రభుత్వ నిర్బంధాలు, అనేకమైనటువంటి ఒత్తిళ్లు, ముఖ్యమంత్రి స్థాయి కూడా అనేక సార్లు ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి అనేక అబద్ధాలు చెప్పినా కూడా కార్మికులు సంఘటితంగా పోరాడి 54 రోజుల పాటు ఈ పోరాటంలో నిలటం అంటే నిజంగా ఆర్టీసీ కార్మికులు అభినందనీయులు. ఇవాళ ఈ కార్మికుల సమ్మె ఇది పాక్షికమైనటువంటి విజయం మాత్రమే. ఒక మాటలో చెప్పాలంటే ఇదేదో ఎవరి ఒత్తిడి వల్లనో లేకపోతే ఇంకో కారణంగానో ముఖ్యమంత్రి గారు దిగొచ్చారంటే ఇవాళ ఆర్టీసీ కార్మికుల యొక్క ఉద్యమాన్ని మనం తక్కువ చేర్చుటమే. అందుకని ఇది ముమ్మాటికి ఆర్టీసీ కార్మికుల యొక్క సంఘటిత పోరాట విజయం ఇది. దీన్ని అందరు కూడా అటువంటి పద్ధతుల్లోనే చూడాలని చెప్పేసి నేను ముందుగా అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. అదే పద్ధతిలో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకవైపు ఇది ఒక 1 వారం రోజులు సమ్మె ప్రారంభమైన తర్వాత ఇటువంటి పద్ధతిని అనుసరిస్తే ఇంకా మంచిగా ఉండేది, ఇంత నష్టం, 36 మంది కార్మికులు వివిధ కారణాలు ఆత్మహత్యలు కావచ్చు, గుండెపోటుతో కాబట్టి 36 మంది కార్మికులు ఆత్మ బలిదానం జరిగింది, ఇది దురదృష్టకరం. ఆ అమరవీరులందరికీ కూడా ఇవాళ శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం, ఆ కుటుంబాలకి సంతాప సానుతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ అదే పద్ధతుల్లో ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా నేను ఒక్కటి ఆలోచించమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ ఆర్టీసీ సంస్థ నష్టాల్లోకి రావడానికి కానీ, ఈ పరిస్థితి రావడానికి కానీ కారణం ఏంటి అసలు? నిన్న ముఖ్యమంత్రి గారు ఆ పని చేస్తే కూడా బాగుండేది, దీనికి గల కారణాలు ఏంటి? వీటన్నిటి మీద ఒక చర్చించడానికి ఒక మంత్రి స్థాయి కమిటీనన్నా ఏర్పాటు చేస్తుంటే ఇంకా బాగుండేదని చెప్పేసి నేను అభిప్రాయపడతాను. అందుకని ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ సంస్థ నష్టాల్లోకి రావడానికి ఆర్టీసీ కార్మికులు కారణం కాదు. మీరు చెప్తున్నట్టుగా యూనియన్ నాయకులు ఏదో ప్రతిపక్ష పార్టీలో సమ్మె చేపించామని చెప్తున్నారు, ఇది అది ముమ్మాటికి ఇది వాస్తవం కాదు. నిజంగా కార్మికులు యూనియన్లే సమ్మె చేసి ఉంటే
ఇంత సుదీర్ఘకాలం పోరాటం జరిగేదే కాదు. కార్మికుల్లో నుంచి కొంతమందిని పిలిపించి ఆర్టీసీ కష్ట నష్టాలపై చర్చిద్దాము, ఏ నిర్ణయం తీసుకుందాము, అవన్నీ కూడా మీతోనే మాట్లాడి నేను చర్చిస్తాను అని అంటున్నారు. ఇది ముఖ్యమంత్రి గారు అంత స్థాయి ఉండి అన్ని తెలిసినటువంటి కార్మిక కేంద్ర కార్మిక శాఖ మంత్రికి కూడా పనిచేశారు ముఖ్యమంత్రి గారు. నేను వారికి విన్నవిస్తున్నా, ఇవాళ యూనియన్లు ఏదో తెలంగాణ రాష్ట్రంలోని యూనియన్లు ఇవ్వండి, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇది పోరాటాల ద్వారా సాధించుకున్న యూనియన్లు అంటే కార్మికులకి ప్రభుత్వానికి కార్మికులకి యాజమాన్యానికి మధ్యవర్తిగా వ్యవహరిస్తారు యూనియన్లు. అంతేగాని యూనియన్లు లేవు లేకుండా చేయాలంటే ఇలా ప్రజాస్వామ్యాన్ని ఒక ప్రజాస్వామిక ఆకాంక్షల కోసం జరిగినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం ప్రజాస్వామిక ఆకాంక్షల కోసం జరిగింది తెలంగాణ ఉద్యమం. ఇవాళ యూనియన్లు లేకుండా చేస్తాను, నేను డిపో నుంచి ఇద్దరిని పిలిపిస్తానని మాట్లాడటం అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే. అటువంటి పద్ధతిని ముఖ్యమంత్రి గారు మానుకోవాలా? ఇవాళ మేము ఒకటే కోరేది, ఇవాళ కోపంతో మాట్లాడేటువంటి మాటల్ని మనం పట్టుకుంటే మనసు తిరిగిపోతాం, కానీ ఆ కోపం వెనుకున్నటువంటి బాధని గ్రహిస్తే ఆ బంధం బలపడుతుంది. ఈ వాస్తవాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించాలి. ఇవాళ ఆర్టీసీ కార్మికులు లేదా యూనియన్లు చేసినటువంటి పోరాటం కాదు, ఇది కార్మికులు చేసినటువంటి పోరాటం. ఇది మీరు అంత డెడ్లైన్ పెట్టి రేపటి వరకు మీరు చేరకపోతే మీరు మీ ఉద్యోగాలు ఉండవు అని చెప్పినా కూడా, ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా కనీసం 50 మంది ఉద్యోగులు కూడా చేరలేదు. అంటే దీది యూనియన్లు చేస్తే ఈ పరిస్థితి ఉంటుందా అండి? గతంలో కూడా చాలా సమ్మెలు చూసాం, అనేక సంఘాల్లో సంస్థల్లో సమ్మెలు చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం, కానీ ఏ సంస్థలో కూడా ఇంత ఐక్యంగా ఇంత సుదీర్ఘకాలం పోరాటం జరిగినటువంటి చరిత్ర ఇప్పటివరకు లేదు. అందుకని ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలస్యంగానైనా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆర్టీసీ కార్మికుల యొక్క జీవితాల్లో దాన్ని మంచి హేమంత్ గారు రామచంద్రారెడ్డి గారు మీతో మాట్లాడుతున్నారు అదే పద్ధతిలో ఒక నిమిషం మేడం, ఒక నిమిషం మీతోనే మాట్లాడుతా అంటున్నారు రామచంద్రారెడ్డి గారు. ప్రజల మీద భారాలేయటం కూడా దీన్ని కూడా ఓకే ఓకే. హేమంత్ రావు గారు అంటే సరే, గడిచిన దాని గురించి నేను జస్ట్ ప్రస్తావిస్తూనే భవిష్యత్తులో ఒక సూచన చేస్తున్నాను. ఈ ఆర్టీసీ సమ్మె ఈ పరిస్థితి కావటానికి మీది కూడా కొంచెం కారణం, మీరు కూడా కొద్ది కారణం అని చెప్పేసి చెప్తున్నాను. ఏ విధంగానంటే హుజూర్నగర్ ఎన్నికల సమయంలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా నడుస్తుంది. ఆ పరిస్థితులలో మీరు దీని మీద పునరాలోచన చేస్తాము, మద్దతు టీఆర్ఎస్కి ప్రకటించడంలో అని చెప్పేసి మీ చాడ వెంకటరెడ్డి గారు చెప్పిన బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ తర్వాత రేపు నిర్ణయం తీసుకుంటా మాపు అని చెప్పేసి పుణ్యకాలం కాస్త గడిచిపోయిన దాకా కూడా అట్లనే ఉన్నారు. దాంట్లో మేమైతే అది కుమ్మక్కు రాజకీయమని చెప్పేసి భావించినాం. అయితే మీకు ఒకటి, మీరు ఒక నాయకులుగా సిపిఐ నాయకులుగా మీకు ఒక సూచన ఏంటంటే, గడిచిన దాని గురించి ఇప్పుడు చేయగలిగేది ఏం లేదు, కానీ భవిష్యత్తులో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా కూడా మిగతా పక్షాలతో కలిసి పోరాటం చేస్తే బాగుంటుంది. తప్పితే మొన్న హుజూర్నగర్ ఎన్నికల్లో ఇది మీ చాడ వెంకటరెడ్డి గారు వ్యవహరించిన విధంగా చేస్తే మాత్రం మంచిగా ఉండదని చెప్పేసి మీరు కూడా కలిసి రావాలని చెప్పేసి నేనైతే మిమ్మల్ని కోరుతున్నానండి. హేమంత్ గారు మీ వర్షన్ వినిపిద్దరు, కానీ చిన్న విరామం తీసుకుంటాం, చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.